పరిశుద్ధ గ్రంథంలో చెప్పండి మాట, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి లోకం కొరకు భూమి మీదకు వచ్చి ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన దేవుణ్ణి, నిన్ను సృష్టించిన దేవుణ్ణి మనుషులందరూ కూడా తెలుసుకోలేకుండా ఉన్నారు. ఎలాగైతే యవనస్తులు వాడికి పాకెట్ మనీ ఉంటే చాలు కానీ అమ్మ నాన్న ఇబ్బందులు కానీ అవసరాలు కానీ పట్టించుకోలేని దుస్థితిలో ఉన్నారో, ఈరోజు పరిచయమైన అమ్మాయి కోసం, ఈరోజు పరిచయమైన అబ్బాయి కోసం పెంచి పోషించి ఈ స్థాయికి తెచ్చిన తల్లిదండ్రులను వదిలేయడానికి ఎలా సిద్ధపడ్డారు. మనుషులందరూ కూడా తన పోలికలో సృష్టించిన దేవుణ్ణి, తన ఆత్మను పెట్టిన దేవుణ్ణి ఈ లోకాశల కోసం వదిలేయడానికి సిద్ధమైపోయారు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు మిమ్మల్ని సరిగ్గా ప్రేమించట్లేదు అనుకుంటున్నారా? నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? నీలో ఉన్న ఆత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు? నీ పిల్లలకి నిన్ను పోల్చుకో. నీవు నీ కన్న తల్లి పిల్లల గురించి ఎంత ఆలోచిస్తున్నావో, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కూడా నీ కొరకు అంతే ఆలోచిస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని చిత్త ప్రకారం ఇష్ట ప్రకారం జీవించకుండా మనం జీవిస్తూ మన పిల్లలు బాగుండాలంటే ఎట్లుంటారండి? యవనస్తులు ప్రేమలో పడుతున్నారా? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ప్రసంగి గ్రంథం, యవన దశలో నీకు నచ్చిన పని చేయ్యా, మంది కన్న బలం ఉందా చెయ్యి, కానీ అవన్నీ తీర్పులోకి వస్తాయని జ్ఞాపకం పెట్టుకోవాలా.